సార్ నా పేరు గొంట్ల గణపతి ఆకివీడండి సార్ ఒకప్పుడు యాంత్రీకరణ లేకుండా వ్యాపారం మొదలెట్టినటువంటి రైతు హరిత విప్లవం ద్వారా యాంత్రీకరణ చేసి యావత్ దేశానికి అన్నం పెట్టేటువంటి స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి మీకు తెలిసిందే తర్వాత హరిత విప్లవం తర్వాత నీలి విప్లవంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగం చేపలు రొయ్యల ద్వారా అనేక కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని మరి ఈ దేశంలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ తర్వాత ఎక్కువ విదేశీ మార్గ ద్రవ్యాన్ని తీసుకొచ్చేటువంటి రొయ్యల పరిశ్రమ కూడా ఈ రోజు రైతు ఎదిగడం జరిగింది దీంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆటపోట్లు మీరు ఇప్పుడు అన్ని కూడా కళ్ళార చూశారు మరింత అప్డేటెడ్ కల్చర్ పెరల్ కల్చర్ లాంటి కల్చర్ ని ఒక్కసారి రైతులకు తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న యువత ఇంజనీరింగ్ చదువుకొని వ్యాపారం చేయడానికి ఇష్టపడేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి వారికి చక్కటి టెక్నాలజీని మనం నేర్పినట్లయితే అలా సంపదని సృష్టించేటువంటి కోట్లకి పడగలెత్తేటువంటి పరిస్థితి తెచ్చేటువంటి పెరల్ కల్చర్ లాంటి కల్చర్ ని మీరు ప్రోత్సహించినట్లయితే యువత విదేశాలకు వెళ్లి తెల్లాల దగ్గర బానిసత్వంగా ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి ఉండదని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకో మెట్టెక్కు మంటరా అందర కంపడుతున్నారా ఇంకేమంటారా ఓకే ఓకే ఈరోజు ఆక్వా రైతులతో సుదీర్ఘంగా చర్చించడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు వాస్తవంగా ఆక్వా రంగం గురించి నాకు తక్కువ అవగాహన ఉంది కేవలం క్యాబినెట్ మీటింగ్ లో చర్చించినప్పుడే నేను తెలుసుకుంటాం జరిగింది అలాంటిది ఈ యువగలం పాదయాత్ర ద్వారా నేరుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి రేపు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి మంచి అవకాశం మీరందరూ నాకు కల్పించారు దాంట్లో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా నాన్ ఆక్వా జోన్ లేకుండా రైతుకి ప్రతి యూనిట్ కరెంట్ రూపాయి 50 పైసలకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం 24 గంటల కరెంట్ ఇస్తాం గతంలో ఏ ధరతో అయితే ట్రాన్స్ఫార్మర్ మీకు అందజేశామో అదే ధరతో ట్రాన్స్ఫార్మర్ కూడా మీకు అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం పెద్దలు కోరినట్టు తప్పనిసరిగా ఆక్వా యూనివర్సిటీ తీసుకురావాలి టెక్నాలజీతో అనుసంధానం చేయాలి ఆ టెక్నాలజీ సబ్సిడీ ద్వారా రైతులకి నేరుగా అందించి మెరుగైన పంట కూడా వేసే దారి చూపించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది మీరు పండించిన పంట ఒకవేళ ధరలు కొంచెం ఫ్లక్చువేట్ అవుతే కాపాడుకునేదానికి కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా బాగున్నాయి కదా సూపర్ మీరు కూడా భలే వాళ్ళండి గతంలో ఒక నిమిషం పూర్తి చేయండి గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను జిల్లాకు వస్తే ఎక్కడో ఒక గ్రామంలో 10 గుంటలు ఉంటే అందరు వచ్చి నా పైన యుద్ధం చేశారు అలాంటిది ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో గుంటల్లో రోడ్ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కునే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎవరు మాట్లాడరు గుంటలు ఎంత లోతున్నాయి అని ఎత్తుక్కునే పరిస్థితి నేను పాదయాత్ర చేస్తుంటే పైకి చూసి చేయి ఊపే పరిస్థితి లేదు కింద చూసి నడిచే పరిస్థితి ఆగండ్ర బాబు గుంతుంది ఇక్కడ అని ఆల్రెడీ ఒకసారి పాపం కొల్లు రవీంద్ర గారు పడిపోయారు చాలా మంది పడిపోయారు రోడ్లు ఎంత బాగున్నాయి కదా ఎవరు మాట్లాడలేదు దాని గురించి అంటే జగనోరా వైరస్ గురించి నీకు పెద్ద ఆశ లేదు ఆ వైరస్ పైన పెద్ద ఆశ లేనట్టుంది ఎటుగో రోడ్లు వేయడు ఎందుకులే అడుగుతామని మేము అందరం కూడా చర్చించాం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉభయ గోదావరి జిల్లాలో వైట్ టాప్ రోడ్లు ఏర్పాటు చేస్తాం వైట్ టాప్ అంటే సీసీ రోడ్లు
ప్రతిసారి బీటీ రోడ్ వేస్తాం, 3 సంవత్సరాలు అది పోతాం, కిందికి పైకి అవుతాం. ఎందుకండి గోలంతా? ఒకేసారి ఖర్చు ఎక్కువైనా సీసీ రోడ్లు వేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో పక్కన ఏఎంసీ సెస్ కూడా ఈ ప్రభుత్వం విపరీతంగా పెంచింది. ఒక పక్కన సెస్ పెంచుతారు, ఇంకో పక్కన కరెంట్ ఛార్జీలు పెంచుతారు, వాటర్ ఛార్జీలు పెంచుతారు, పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెంచుతారు, ఫీడ్ పైన పన్ను పెంచుతారు. ఓకే, ఇంటి పన్ను, చెత్త పన్ను, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ పైన పన్ను, ఇవన్నీ పెంచి చివరికి ప్రజల్ని పీడిస్తున్నారు. ఈ సెస్సు ఇవన్నీ పెరిగేగల్లా ఈ భారం అంతా రైతుల మీద పడుతుంది. గతంలో 0.5% ఉన్న సెస్ ని 1% చేశారు. ఒక నంబర్గా పెద్ద తేడా అనిపించవచ్చు, కానీ ఇది ఒక్కొక్కటి 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 కలుపుకుంటూ వెళ్తే అదే అతిపెద్ద భారంగా ఈరోజు ఎక్కువ రైతులకి మారిపోయింది. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఏఎంసీ సెస్ కూడా 0.25%కి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. అది మొదటి నిర్ణయం. రెండోది, ఇక్కడ వసూలయ్యే సెస్ ఆ ప్రాంతానికే ఖర్చు పెట్టే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. సో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్కన, నాణ్యమైన 24 గంటల కరెంట్. ఇప్పుడు బాబు గారు అంటే హై వోల్టేజ్ బాస్, లో వోల్టేజ్ ఉండదు. ఆయనతో వెళ్ళి ఒక గంట మాట్లాడాలంటే బాగా ఛార్జ్ అయ్యి వెళ్ళాలి మనం. ఆయన హై వోల్టేజ్, టక్ 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 ప్రశ్నలు అడుగుతాడు. జగన్ లో వోల్టేజ్, చూడు ఎప్పుడు నీరసంగా ఉంటాడు, ముసలోడు. కొబ్బరికాయ కూడా మీరు చూస్తే ఉంగి కొట్టాడు, పంతులుగా రాయెత్తాలి, అది లో వోల్టేజ్ ప్రాబ్లం. సో హై వోల్టేజ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కరెంటు పర్ఫెక్ట్గా ఉంటుంది, లో వోల్టేజ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కరెంటు కోతలు ఉంటాయి, లో వోల్టేజ్ ఉంటుంది, దాంట్లో డౌట్ వద్దు. సో నాణ్యమైన కరెంట్ 24 గంటలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం.